అంటే ఒక సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు హీరో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం హీరో హీరోయిన్తో పాటు అండ్ ఈ సినిమాలో ప్రతి రోల్ గుర్తుండిపోతుంది అనమాట అది జస్ట్ ఒక వన్ సెకండ్ వచ్చినా టూ సెకండ్స్ వచ్చినా టూ మినిట్స్ అయినా కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంత బాగా దీన్ని అంటే అందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది అంత బాగా అందరికీ అందించడం జరిగింది అనమాట అండ్ ఎస్ ఆనంద్ దేవర్ కొండ సో ఇప్పటివరకు మనం తన ఫిలిమ్స్ చూసాము బట్ ఈ ఫిలింతో మీరు ఇంకా పది స్టెప్స్ ఎక్కేసారనిపించింది అనిపించింది మీరు లవ్ గురించి చెప్పే డైలాగ్ అమేజింగ్ అనిపించింది థియేటర్లో ఎస్పెషల్లీ తనకి చెప్పి ఉంటారు కదా మధ్యలో తను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది దట్స్ అమేజింగ్ ఇలా ఎన్నో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి మీరు వచ్చి నాకు తెలిసి ఇందాక అన్నట్టు ఇంకా ఇంట్లో ఎవరైనా టీవీలోకి వచ్చేస్తుందనుకుంటే ప్లీజ్ వెయిట్ చేయకూడదు అలా ఎందుకంటే బేబీ పక్క మీరు థియేటర్లో చూస్తే అండ్ ఆ కిక్కే ఉంటుందనమాట అది ఎంజాయ్ చేస్తున్నారు ఆల్రెడీ చూసిన వాళ్ళు అందుకనే సక్సెస్ బాటలో బేబీ పయనిస్తూ ఉండింది అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా బేబీని అంత అందంగా చూపించి బేబీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అంత అందంగా చూపించి మనందరికీ సినిమాని అందించిన డీఓపీ ఎంఎన్ బాల్రెడ్డి గారిని ఐ రిక్వెస్ట్ ఆర్డర్ చేసి ప్లీజ్ బాల్రెడ్డి గారు వేదిక రోజుగా స్వాగతం పలుకుతున్నాము డివోవి ఆఫ్ బేబీ ఫలిం సో ఇప్పటి వరకు ఆయన కెమెరాతో క్యాప్చర్ చేశారు అందరినీ ఇప్పుడు ఆయన క్యాప్చర్ చేయబోతున్నారు అన్ని కెమెరాస్ రెడీ ఫర్ ఇట్ నేనున్నాను కదా వాళ్ళెడీ గారు టీం నుంచే కావాలంటారా విజయ్ గారిని కూడా పిలిచేద్దాం ఓకే సో మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారిని వేదిత రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము ఇందులో సాంగ్స్ హైలైట్ అని చెప్పాలి అండ్ అమేజింగ్ సాంగ్స్ అందించారు ఆయన అదే అండి ఆయన ఇంట్రో వేరేగా ఉండేది నాకు కానీ మీరు పిలవను మేము పిలిచేసాం ప్లెయిన్గా అదే నేను పాడేదాన్ని పాడి పిలిచేదాన్ని ఓ నమస్కారం అండి అందరికీ చెప్పాలంటే ఇది ఏదో పెద్ద కల్లా ఉంది అల్ అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారు రావడం ఏంటి ఇప్పుడు ఆయన సాంగ్స్ వినడం ఏంటి సిని సినిమా చూసి అప్రిషియేట్ చేయడం ఏంటి చాలా అంటే దీన్ని చాలా ఈజీ చేసేసిన సాయి గారు అండ్ ఎస్కేన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఇంకేం మాట్లాడాలి సార్ ఇంకా మాటలు లేవు థ్యాంక్ యూ అండి పాడండి మాటలు లేకపోతే అలాంటివి ఏం లేదా ఆల్రెడీ మేము పాడుకుంటూనే ఉన్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఓకేనా అండి ఇప్పుడు ఆయన మాట్లాడేసారు మీ స్పీచ్ రెడీ అయిపోయింది రెడీ లేనే లేదా అయ్యో మీరు మాట్లాడతారేమో ఏంటి లక్ష్మి ఈ మధ్య కాలంలో స్పీచ్లు కూడా రాసిస్తుందా ఇంత బిజీ టైంలో కూడా ఓకే ఏ ఎవరు అది మధ్యలో ఎవరు శివ ఓకే గుడ్ ఈవినింగ్ అండి ఎస్కేన్ గారు సార్ ఎక్కడున్నారు అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా పెద్ద హీరో అంటే ఆయన్నే అందుకని ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన లేరు సార్ థ్యాంక్ యూ సార్ డైరెక్ట్ గారు మూర్తి లైట్స్కి కూడా థ్యాంక్ యూ అంటే ఇండస్ట్రీలో నేను ఈ ఈ స్టేజ్కి అయితే నా గాడ్ ఫాదర్ అనే ఒక ఆయన ఉన్నారు మారుతి గారు ఓకే సార్ మీరు ప్లీజ్ సార్ లేదు రండి సార్ రావాలి సార్ డైరెక్టర్ మహతి గారిని ఒకసారి అంటే బేసిక్గా నేను ఏం చేసినా ఆయన రుణం నేను తీర్చుకోలేను ఎందుకంటే నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఈ సినిమా చేయడానికి కూడా కారణం అది ఆయన్నే సార్ మీరు అబ్జెక్షన్ చెప్పొద్దు ప్లీజ్ సార్ సార్ తీసుకోవాలి సార్ మీరు సార్ అంటే యాక్చువల్గా నేను దేవుని నమ్మను అండి నాకు ఆయనే దేవుడు అంటే ఇంకా చాలా ఎమోషనల్ చేసారు బాల్రెడ్డి గారు నిజంగా ఎందుకంటే ఈయన చాలా రోజుల మట్టి కష్టపడుతున్నారు ఈతో నేను వర్క్ చేయాలని అనుకున్న ప్రతిసారి కుదరలేదు కానీ అంతకు మించి అద్భుతమైన ఆపర్చునిటీ మాకు సాయి రాజేష్ గారు ఇవ్వటం మా బాలరెడ్డి గారు పెద్ద కెమెరామ్యాన్ అవ్వటం సక్సెస్ఫుల్ కెమెరామ్యాన్ అవ్వటం హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంది మీరు లేకపోతే నేను లేను సార్ భలే నిజంగా ఆయన లేకపోతే ఈరోజు నేను లేను థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు థ్యాంక్ యూ మీరు కూడా ఒకసారి రావాలి జస్ట్ రండి మీ హక్ చేసుకుంటాను సార్ స్టేజ్ పైన కదా సార్ అందరి ముందు అక్ చేసుకోవాలి యాక్చువల్గా అంటే నాకు నిజంగా చెప్తే నాకు సక్సెస్ రాదేమని ఒక స్టేజ్లో నేను ఫిక్స్ అయిపోయాను నేను ఇంకా అన్నీ ఫెయిల్ అంటే ఫ్లాప్ సినిమలే చేస్తాను నాకు లేదు ఇంక అనుకున్నాను కానీ నాకు కూడా ఉందని మీరే నిరూపించారు మీరే ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఎస్కేఎన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నిజంగానే కదా సార్ ఆయన లేకపోతే ఈ సినిమా లేదు ఆయనే మా సినిమాకు పెద్ద హీరో అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి అందరికీ థ్యాంక్ యూ విరాజ్ బాయ్ థ్యాంక్ యూ వైషు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న అంటే తెలుసు ఆనందాన్ని అన్న అంటే ఆయన ఒక్కరే ఉన్నారు ఇంకెవరు లేరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ బాల్రెడ్డి గారు థ్యాంక్ యూ విజయ్ గారు